हेलो लिजनर्स वेलकम टू इंटरव्यूस विद रेडकुशी डॉट कॉम सिनी प्रमुख मनोभावाल तेलुसुकुने कार्यक्रम इंटरव्यूस विद रेडकुशी डॉट कॉम को स्वागत मीराम रंगस्थल कलाकारिणिगा तन कैरियर प्रारंभिंची सिनी नटिगा एदिगी విభిన్నమైనటువంటి క్యారెక్టర్లతో ప్రేక్షకులను నవ్వుల సాగరంలో ముంచెత్తుతున్న నటి శ్రీమతి సుభాషిణి గారు దాదాపు అల్లరి సినిమాతో తెరంగేటం చేసినా గానీ అక్కడి నుంచి అలుపెరగని ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో తన నటనా చాతుర్యంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నారు ఈ రోజు మనం కలుసుకోబోతున్న స్పెషల్ గెస్ట్ శ్రీమతి సుభాషిణి గారు వివరాలు ఆవిడ మాటల్లోనే విందాం నమస్కారం సుభాషిణి గారు నమస్తే అండి వెల్కమ్ టు అవర్ షో అండి థాంక్యూ మా చెప్పండి ప్రస్తుతం ఏ ఏ సినిమాలు చేస్తున్నారు అంటే రిలీజ్ అయినవి రిలీజ్ కావాల్సినవి ఇప్పుడు చిన్నగారి డైరెక్షన్ లో ఆ ఇంట్లో సినిమా చేశాను అది మంచి రెస్పాన్స్ వచ్చింది తర్వాత అది మంచి వేషం టెర్రర్ పిక్చర్ అది ఆ వేషం చాలా బాగుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం అట్లాంటి సినిమా చేయడం నేను సినిమా చేసేటప్పుడు అనుకున్నాను చిన్నగారి డైరెక్షన్ లో ఆయన ఏదో ఎక్కడో పెద్ద డైరెక్టర్ చేసినట్టు తను చాలా బాగా మూడ్ గా ఉండేవాడు ఉండి ఎందుకు విసుగ్గా ఉండేవాడు అన్నమాట ఎందుకే ఇంత విసుగ్గా ఉంటాడు ఏదో ఫస్ట్ పిక్చరే కదా ఇన్ని సినిమాలు ఏదో అర్ధ సినిమాలు చేసినట్టు ఫీల్ అయిపోతున్నాడు మనసులో అనుకునేదాన్ని నేను అనుకుని తర్వాత సినిమా చూసిన తర్వాత అతని టెన్షన్ పట్టడంలో అర్థం ఉంది ఎందుకంటే ఈ చిన్న కూడా వాళ్ళు గురుగారు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి వచ్చిన ఆ బ్యాచ్ నుంచి వచ్చిన ఇది కాబట్టి ఆయన చాలా మంచి క్వాలిటీ ఉన్న డైరెక్టర్ లాగా ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్ లాగా నాకు అనిపించాడు ఆ సినిమా చేసేటప్పుడు నాకు చాలా భయం వేసింది ఒక చోట నన్ను ఊరిపోసేస్తుంది ఒక దయ్యం వచ్చి అది ఆ ఊరిపోసినప్పుడు ఒక దుప్పట్లో పెట్టి నన్ను బంధించేస్తుంది అప్పుడు కూడా నేను సినిమా చేసినప్పుడు ఏం ఫీల్ అవ్వలేదు నెక్స్ట్ సినిమా చూసేటప్పుడు మాత్రం చాలా భయం భయం వేసింది ఏమవుతుందో ఏమవుతుందో అని నేను చేసిన సినిమా నేనే మర్చిపోయాను ఆ టెన్షన్ ఫీల్ అవుతూ ఆ సినిమా చూశాను ఆ సినిమా చాలా సక్సెస్ అయింది తర్వాత చిన్నగారు కూడా కష్టపడినందుకు చాలా ఫలితం దక్కింది మంచి సినిమా చేసుకున్నాడు ఆయన నెక్స్ట్ సినిమా కూడా మంచి మంచి స్టోరీ ఎన్నుకుని ఫ్యామిలీ సినిమా అంటే భార్య భర్తలు పిల్లలు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేసేలాగా ఒక మంచి సినిమా తీయాలి టెర్రర్ సినిమా ఫస్ట్ టెర్రర్ సినిమా చేశాడు ఆయన ఆ ఇంట్లో అంటే కానీ అందరూ చూడొచ్చు ఫ్యామిలీ అంతా పిల్లల్ని పెట్టుకుని కూడా చూడొచ్చు అది టెర్రర్ సినిమా అనేసరికి పిల్లలు ఎందుకులే మనమే వెళదాం అని ఆడవాళ్లు కూడా చాలా తగ్గిస్తున్నారు కానీ ఆడవాళ్లు కూడా చూడవలసిన సినిమా అది మంచి సినిమా చేశాడు ఆయన ఆయనకి నాకు మంచి వాషన్ ఇచ్చినందుకు నేను ఆయనకి చాలా రుణపడి ఉంటాను ఆయనకు నా కృతజ్ఞతలు అంటే ఇంకా అంటే ఆల్రెడీ కమిట్ అయినవి ఆల్రెడీ వర్క్ చేస్తున్న సినిమాలు ఏమి ఉన్నాయి నాకు ఇప్పుడు నేను చేసే సినిమాలు వంశీ గారి డైరెక్షన్ లో మహాత్మా సినిమా చేస్తున్నాను హీరో శ్రీకాంత్ గారు మహాత్మా సినిమాలో వేషం కూడా నాకు మంచి వేషం ఎందుకంటే నేను గతంలో కృష్ణవంశీ గారి సినిమా చేశాను శ్రీ ఆంజనేయం నాకు అలాగే ఇప్పుడు కూడా ఆయన ఆ సినిమా కూడా మంచి సినిమా అది ఆ సినిమాలో కూడా మంచి వేషం అట్లాంటి మంచి క్యారెక్టర్ ఇప్పుడు కూడా నాకు మళ్ళీ ఇచ్చారు ఆయన కృష్ణవంశీ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన డైరెక్షన్ అంటే నేను ఫస్ట్ కృష్ణవంశీ గారి సినిమా నిన్నే పెళ్లాడుతా సినిమా చూశాను ఆ సినిమా చూసి నాకు చాలా ఏంటంటే ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి ఒక కుటుంబం ఇలా ఉండాలి ఆ కుటుంబంలో సభ్యులందరూ అంత కలిసిమెలిసి ఉండాలని అంత నీతి సినిమా అది మంచి సినిమా చేశారు ఆయన నిన్నే పెళ్లాడుతా ఆ సినిమా చూసి తర్వాత నేను కూడా సినిమాల్లో చేస్తే బాగుండునని ఆలోచన వచ్చింది ఆలోచన తర్వాత నేను ఎవరిని మన రవి గారు సినిమా చేస్తున్నారు చలపతిరారు అబ్బాయి సినిమా చేస్తున్నారంటే చలపతిరారు అడుగుదాం అనుకున్నాను కానీ ఆయన నాకు ఫోన్ నంబర్లు అడ్రస్ అది అంత తెలియదు ఎప్పుడో మెడ్రాస్ లో నేను ఆంధ్ర క్లబ్ లో నాటకం ఆడినప్పుడు చలపతిరారు నా నాటకం చింతామణి తులాభారం నాటకం చూశారు చూసి చాలా బాగా చేసామ్మా బాగా పాడా ఉన్నారు అప్పటి నుంచి చలపతిరారు నాకు మెడ్రాస్ కి నేను వెళ్ళిన ఎప్పుడెళ్ళినా మెడ్రాస్ ఇంటికి వెళ్ళి కుటుంబంలో ఒక వాళ్ళ కుటుంబంలో కూడా నేను ఒక ఫ్యామిలీ నంబర్ లాగా తర్వాత ఆయన నాకేమన్నా కష్ట సుఖాలు ఏమన్నా వస్తే వెళ్లి నేను మెడ్రాస్కి వెళ్ళినప్పుడల్లా ఆయనతో చెప్తూ ఉండేదాన్ని ఇలా ఉంది
ఒక్కసారి ఎలా ఉందంటే ఎందుకు మంచి మంచి సినిమాలు చేసుకోవచ్చు సినిమాలు ట్రై చేసుకుంది కానీ అన్నారు కానీ అన్నారు నేను ట్రై చేసుకోలేదు నెక్స్ట్ ఆయన అలా చెప్పిన తర్వాత ఆయన మెడ్రాస్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిన తర్వాత నేను రవీంద్ర భారతిలో చింతామణి నాటకం ఆడుతున్నాను ఆ నాటకం కూడా పరచూరు బ్రదర్స్ వారు ఆగస్టు 15 సందర్భంగా ఒక పెద్ద ఫంక్షన్ చేశారు ఆ ఫంక్షన్ సందర్భంలో నా చింతామణి నాటకం వేయించారు రవీంద్ర భారతిలో ఆ చింతామణి నాటకానికి చలపతి రారు పరచూరు బ్రదర్స్ వీరందరూ వచ్చి నా నాటకం చూడడం నాటకం బాగుంది నువ్వు బాగా పాడావు సుభాషిని అని అన్ని చెప్పడంలో తర్వాత నేను ఇంకా ఎందుకులే వేషం ఇవ్వండి అని పరచూరు గారిని అడగలేదు ఎవరిని అడగలేదు వెళ్లిపోయాను వెళ్లిపోయిన 2-3 రోజులకి చలపతరారు నాకు ఫోన్ చేసి సుభాషిని నాకు మా అబ్బా రవి గారు రవి సినిమా చేస్తున్నారు అందులో మంచి వేషం ఉంటుంది నీకు ఒకవేళ అతను రవి నిన్ను చూస్తే ఓకే చేస్తే పర్వాలేదు ఓకే చేయకపోతే నన్ను ఏమనుకోవద్దని నన్ను మళ్లీ భీమవరం నుంచి నన్ను హైదరాబాద్ రప్పించి రవి గారికి చూపించారు రవి గారు వచ్చి వెళ్లిన రోజే నాతో షూటింగ్ చేయించారు నా క్యారెక్టర్ ఫస్ట్ నాకు సినిమా పిక్చర్ లో సినిమాల్లో వేషం అక్కడి నుంచి ప్రారంభమైంది అక్కడి నుంచి నేను అల్లరి సినిమా ఫస్ట్ అల్లరి సినిమా చేశాను అల్లరి సినిమా దగ్గర నుంచి నా వేషం చాలా చాలా సినిమా కూడా చాలా బాగుంది అది అందరూ ఫ్యామిలీ పిల్లలు అందరూ మంచి ఎంజాయ్ పిక్చర్ మాట అది నా వేషం చాలా బాగా పండింది అందులో నా వేషం చూస్తే నాకే ఇష్టం ఆ సినిమా ఆడియన్స్ ఇంకెంత ఫ్లీజ్ అవుతారు మీ అందరికీ తెలుసు కదా నెక్స్ట్ తర్వాత అలాంటి సినిమా అమ్మాయిల అబ్బాయిల్లో రవి గారు మంచి క్యారెక్టర్ చేయించారు నెక్స్ట్ మళ్ళీ తర్వాత అమ్మాయిల అబ్బాయిల తర్వాత నచ్చవాల సినిమాలో నన్ను ఒక సాంగ్ లో కూడా ఒక క్యారెక్టర్ ఒక రోజు వేషం చేయించారు ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది అనసూయ చేశాను మా రవి గారి సినిమాలో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రవి గారు సినిమా చేస్తున్నారు అందులో కూడా నాకు మంచి వేషం ఇచ్చారు ఫస్ట్ నేను సినిమాల్లో వెదగడానికి నాకు లైఫ్ ఇచ్చింది చలపతిరారు చలపతిరారు అబ్బాయి రవి గారు వారిద్దరికి నా హృదయపూర్వక కళాభివందనములు చాలా బాగుందమ్మా ఎందుకంటే అవకాశం రావటం అనేది ఒకైతే అవకాశం నిలబెట్టుకుని దాన్ని తగ్గట్టుగా మన నటనని ప్రదర్శించడం అనేది ఒక ఎత్తు అదేవిధంగా మీరు చెప్పినట్టుగా అల్లరి సినిమా తర్వాత రవిబాబు గారి డైరెక్షన్ లో అమ్మాయిలు అబ్బాయిలు కృష్ణ భగవాన్ గారి వైఫ్ క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ బిహేవియర్ ఇట్ సెల్ఫ్ చాలా బాగుందండి అది ఎట్లాంటిదంటే అది తన భర్త బయట వాళ్ళని ఎవరిని చూడకూడదు చూడకూడదంటే ప్రతి ఆడదానిలో ఉండే సహజమైన గుణం ఈ వీళ్ళలో కూడా ప్రతి వాళ్ళకి అది మంచి ఒక గుణం ఏంటంటే నా భర్త నన్నే చూడాలి పరాయి స్త్రీని చూడకూడదు అనే ఆలోచన ఉంటుంది అలాంటి ఆలోచన ఈవిడికి ఎక్కువ అట్లాంటి టీవీ కూడా చూడండి టీవీలో ఎవరైనా లేడీస్ వస్తే టీవీ కూడా బంద్ చేసేస్తుంది ఆ టీవీ కూడా చూడడానికి వీల్లేదు నీవని అట్లే ఈయన ఎక్కువ ఎంటీవీ ఆ టీవీ ఈ టీవీ పెట్టుకుని చూస్తా ఉంటాయి ఈ మోడల్స్ అందరినీ చూస్తా ఉంటాడు ఒక రోజు మా ఆయన టేస్ట్ ఇట్లాంటిది ఏమనుకుని ఏం చేస్తుందంటే మంచి బజార్ నుంచి మంచి మోడర్న్ డ్రెస్ బిగిది తప్పించేసుకుని వేసేసుకుని ఆయన వచ్చేసరికి తయారయ్యి ఉంటది ఉంటే ఇదంటే జూ పార్క్ లో జంతువులా తయారయ్యా అంటే మీరు ఎంటీవీలో అవి చూస్తున్నారు కదంటే అవి వాళ్ళకి బాగుంటాయి నీకు బాగుండదు అనేసరికి పాపం అవి ఇగ్గు అంత మొహం మీద కొట్టేస్తుంది అనమాట ఆయన్ని ఏడుస్తే అప్పుడు లాస్ట్ చెబుతాడనమాట నువ్వంటే నాకు ఎప్పుడు ఇష్టమే కానీ నువ్వేదో నిన్ను ఆట పట్టించడం నాకు ఒక సరదా అది నువ్వంటే నాకు చాలా ఇష్టమని కృష్ణ భగవాన్ గారు చెప్తారు ఎందుకంటే ఆ వేషం కూడా నాకు బాగా పండింది మంచి నన్ను క్యారెక్టర్లు కూడా నన్ను డైరెక్టర్స్ ఎన్నుకునేటప్పుడు కూడా ఒక గయ్యాళితన వేషాలు అంటే ఒక రకమైన వేషాలు ఇస్తా ఉంటారు అట్లాంటి వేషాలన్నీ నాకు మంచి వేషాలు ఇచ్చి అలాగే బాలకృష్ణ గారు వీరభద్రలో ఒక మంచి ప్రిన్సిపాల్ వేషం అది ప్రిన్సిపాల్ చేసేటప్పుడు కూడా బాలకృష్ణ గారు కామెడీ నా కామెడీ వాళ్ళ చెల్లెలకి సీట్ ఇవ్వమని కోడి నా వెంటబడి తిరుగుతూ ఉంటాడు అప్పటికే పాఠాలన్నీ అయిపోయినాయి ఇంకా మీ చెల్లెలకి సీట్ ఇవ్వడం అవకాశం ఉండదు నువ్వు వెళ్ళిపోనంటే మా చెల్లెలకి ఇవ్వకపోతే నేను ఊరుకోనని ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ వెంటాడి లాస్ట్ కి వాళ్ళ చెల్లెల్ని తీసుకుని వచ్చేస్తాడు వచ్చేస్తే పాప మా అమ్మాయికి కాళ్ళు ఉండమాట చూసి వెంటనే నీకు చెల్లెలంటే ఇంత ఇష్టం అని వెంటనే మళ్ళీ పాపం సీట్ ఇస్తుంది ఆ సీట్ ఇచ్చినందుకు ఆ సీటు ఒక విలన్ది అది షిండే గారు కాలేజ్ అది అయితే నాకు విరోధైన అతనికి నువ్వు చెల్లెలకి వేషం ఇచ్చావని పాపం ప్రిన్సిపాల్ కూడా కొడతాడు ఆయన అయినా భరిస్తాది భరించిన తర్వాత హీరో వచ్చి అడ్డుకుంటాడు బాలకృష్ణ గారు వచ్చి అడ్డుకుంటాడు ఆ వేషం కూడా బాగా పండింది బాలకృష్ణ గారు చెన్నకేశవరెడ్డిలో అయ్యి మంచి మంచి నాకు కూడా 2 సినిమాలు మంచి వేషాలు ఇప్పించారు
గారు ఆయన బాలకృష్ణ గారు కూడా నేను ఎప్పుడైనా నాకు కొంచెం మంచి హెల్ప్ కావాలంటే బాలకృష్ణ గారిని అడుగుతూ ఉంటాను ఆయన కూడా నాకు మంచి హెల్ప్ చేస్తూ ఉంటారు ఫీల్డ్లో నాకు బాలకృష్ణ గారు కూడా నేను ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నెక్స్ట్ అలాగే నాకు ఇప్పుడు నేను మౌనరాగం అనే సినిమా కూడా చేస్తున్నాను సాయిదేవ ప్రొడక్షన్స్ అది కూడా మంచి వేషం ఒక ఫ్యామిలీ వేషం అది ఇట్లా అంత ఒక కాలనీలో వేషం అది తర్వాత ఇప్పుడు నేను చేసే సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు మంచి ఇదివరకు బాగా లెంత్ ఉన్న వేషాలు వస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ లో ఏంటంటే 3 డేస్ 4 డేస్ వచ్చేది ఇప్పుడు మంచి మంచి వేషాలు వస్తున్నాయి మంచి హిట్లు కూడా ఉన్నాయి నాకు ఈ సంవత్సరం అంతా బాగానే ఉందండి నా సినిమాల్లో చాలా బాగుంది ఇదే క్రమంలో ఈవీవీ గారిది కితకితలు ఎవడి గోల వాడిది అద్భుతమైన క్యారెక్టర్లు అవి అది ఇప్పటికీ కూడా ఏదైనా ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి అవి కూడా అండి వచ్చినప్పుడు అంతా అందరూ కూడా ఇంకా ఇంట్లో ఇంకా హాస్యపు జల్లులు కురవాల్సిందే హాస్య సాగరంలో మునగాల్సిందే ఎప్పుడు నా వేషాలు అవే మగుడు లెక్క చేదు పిల్లల్ని లెక్క చేదు ఇంకా ఆవిడ తలుచుకున్నదే చేసే వేషం కితకితల్లో కూడా ఏవీఎస్ గారి పక్కన మంచి వేషం చేశాను అందులో కూడా పాపం భార్యకు భయపడతా ఉంటాడు అతను టీ కాఫీ మొదలు దగ్గర భోజనం వంట దగ్గర నుంచి ఏవిఎస్ గారే చేయాలి అట్లాంటి వేషం నాది మా అమ్మాయి నేను కూడా చాలా ర్యాష్ గా ఉంటాం నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈవి గారి డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్స్ లో అందులో కూడా ఒక 2 డేస్ మంచి వేషం చేశాను కితకితలు ఎవడగోల వాడిది మాల్లుడు వెరీ గుడ్ నాకు ఈవి గారు కూడా మంచి సన్నిహితులు అది కూడా చలపతిరారు ద్వారానే ఆయన మంచి సన్నిహితులు ఆయనతో కూడా నేను చాలా క్లోజ్ గా ఉంటాను ఆయన కూడా ఆయన చేసే ప్రతి సినిమాల్లో ఏదో ఒక చిన్న ఒక రోజో 2 రోజులు ప్రతి సినిమాలో నాకు మంచి వేషం ఇస్తా ఉంటారు ఈవి గారు కూడా ఈవి గారు కూడా నేను ఎప్పుడు రుణపడే ఉంటాను నేను వారు కూడా భగవంతుడు అన్ని కలగచేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు కెరీర్ పరంగా అంటే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ పరంగా అవకాశాలు ఏ విధంగా వస్తున్నాయి అందరూ ఏ విధంగా ఆదరిస్తున్నారు అదేవిధంగా బయట ఫ్యాన్స్ మీ అభిమానులు బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అసలు బయటకు వెళ్ళినప్పుడు అంటే సినిమాలే తక్కువ చేశాను నేను నాటకాలు ఎక్కువ ఆడాను కానీ నాటకాలు ఏంటంటే ఆ ఊరు ఊరికి మనం వెళ్ళిన ఊరే తెలుస్తుంది ఫలానా ఆర్టిస్ట్ సుభాష్ అని అంతవరకే తెలుస్తుంది కానీ ఇప్పుడు సినిమా అనేసరికి ఇంకా ప్రతి ఇంట్లోనూ టీవీ ఉంటుంది ప్రతి ఇంట్లోనూ ప్రతి కళాకారుడు ఏదో ఒక రోజు ఏదో ఒక పూట మధ్యాహ్నం ప్రొద్దుటో సాయంత్రమో టీవీలో కనిపిస్తానే ఉంటాం నేను గాని ఎవరిగాని ఏ ఆర్టిస్ట్ అయినా ఏదో ఒక సినిమాలోనూ ఒక సీన్ లోనూ కనిపిస్తానే ఉంటాం నాటకానికి అలాంటి అవకాశం లేదు ఏంటంటే మనం ఏ స్టేజ్ మీద ఆడేమో ఆ స్టేజ్ మీద ప్రోగ్రాం చేయాలి అలాంటి అవకాశం ఒక సినిమాకే ఉంది ఆ సినిమా ఏంటంటే ప్రతి ఇది పిక్చర్ కాబట్టి ప్రతి ఊళ్ళోనూ సినిమా థియేటర్ ఉంటే మంచి సినిమాలు ఆడిస్తా ఉన్నారు కాబట్టి ప్రేక్షకులు అందరి హృదయాల్లోకి అందరిళ్లలోకి వెళ్ళడానికి ఒక సినిమా చాలా మంచి అవకాశం నెక్స్ట్ ఏంటంటే నాటకాలు అంటే నాకు నాటకాలు వేసిన దగ్గర నుంచే నేను సినిమాల్లోకి వెళ్ళడానికి కూడా నాకు ఫస్ట్ నాటకాలు వేయడానికి కూడా నాకు వాణిశ్రీ గారు అంటే నేను 6th క్లాస్ చదివేటప్పుడు వాణిశ్రీ గారు మంచి బ్రహ్మాండమైన హీరో అయినప్పుడు ఆవిడ ఆవిడ స్టైల్ ఆవిడ ఇది అంతా మేము పిల్లలందరం ఎక్కువగా ఆవిడనే అనుకరించేవాళ్ళం అట్లా ఆవిడలా నటించాలి ఆవిడలాగా తయారవ్వాలి ఆవిడలాగా పాడాలనుకునేవాళ్ళు ఆవిడే పాడుతుంది అనుకునేవాళ్ళం మేము సుశీల్ గారు పాడుతున్నారు జానక్ గారు పాడుతున్నారు ఎల్ఆర్ఈశ్వర్ పాడుతున్నారు మాకు తెలియదు అప్పుడు నేను చిన్నపిల్లలం కదా అంత ఇప్పుడున్నంత జ్ఞానం కూడా అప్పుడు లేదు మాకు 6th క్లాస్ అంటే ఏముంటుంది అలాంటప్పుడు మేము కూడా వాణిశ్రీ గారిలా పాడాలి వాణిశ్రీ గారిలా చేయాలని అలా తయారవి అలా పాడి పాడడానికి ట్రై చేసి నేర్చుకుని హార్మోనియం మీద ఆటల మీద అట్లా నాటకాల్లో వేయడానికి అట్లా చిన్న 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 నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసి చింతామణి అనే నాటకం నేర్చుకున్నాను నేను ఫస్ట్ చింతామణి నాటకం వేసుకుని చింతామణి క్యారెక్టర్ చాలా బాగా చాలా ఫేమస్ అయ్యింది తర్వాత ఆ నాటకం ద్వారానే నేను ఒక ఇల్లు కట్టుకున్నాను మా ఫ్యామిలీ అందరినీ నేను మా ఫ్యామిలీ అందరినీ నేను కేవలం ఒక చింతామణి నాటకం మీద తులాభారం నాటకం మీద తులాభారంలో నేను శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ వేషం చేసేదాన్ని ఈ 2 నాటకాలు ఆడి నా కుటుంబాన్ని నేను పోషించుకున్నాను నేను పోషింపబడుతున్నాను తర్వాత నా వెనకాల 2 ముగ్గురు మన ఒక హార్మనిస్ట్ తపలిస్ట్ 1 ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళు కూడా సంవత్సరానికి 100 నాటకాలు ఆడేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ నాటకాల ఆదరణ తగ్గిపోయింది టీవీలో వచ్చిన తర్వాత కానీ టీవీ ఒక అందుకు లాభం ఒక అందుకు నష్టం కళాకారులకు చాలా నష్టం పాపం డ్రామాలు చేసుకునే వాళ్ళకి కానీ అలాంటిది ఇప్పుడు లేకుండా ఎందుకంటే నాటకాలు కూడా కళాకారులు పోషించాలని ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా నంది నాటకోత్సవాలు ఆ నాటకాలు అక్కడక్కడ ఫంక్షన్స్ పెడుతున్నారు అలాగే నంది నాటకోత్సవాల్లో కూడా ఎట్లా జరుగుతుందంటే నాటకం ప్రొఫెషనల్ ఆర్టిస్టులకు అసలు అవకాశం లేదు అందులో
ఎందుకంటే అందరూ ఉద్యోగస్తులే ఉంటున్నారు వాళ్ళకు టైం ఉంటది సిక్స్ టు ఏదో మార్నింగ్ టెన్ కి వెళ్ళిపోతారు ఆఫీస్ కి సిక్స్ టు ఫైవ్ కో ఫోర్ కో వచ్చేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళకి రిహార్సల్స్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటున్నాయి వాళ్లే నాటకాలు ఆడి వాళ్లే నంది నాటకాల్లో ఉద్యోగస్తులే ఎక్కువ ఉంటున్నారు కానీ మామూలుగా మాకులాగా కులవృత్తి నాటకం కులవృత్తి చేసుకునే వాళ్ళకి నాటకాలు లేకుండా పోయినాయి ఎందుకంటే నాటకం నంది నాటకాలు కూడా ఒక అంటే ఒక టైం ఉంది ఆ టైంలోనే ఒక శ్రీరామనామం రావచ్చు తర్వాత మన గణపతి మహోత్సవాలు రావచ్చు దసరా రావచ్చు ఆ టైంలోనే నంది నాటకాలు ఉత్సవాలు కూడా చేస్తున్నారు ఆ టైంలో వస్తే నిజమైన కళాకారుడికి వృత్తి దాన్నే వృత్తిగా ఎంచుకున్న కళాకారుడికి ఎలా కుదురుతుంది రిహార్సల్స్ చేయలేరు వాళ్ళు పాపం ఇటు నాటకాలకు వెళ్ళాలి కుటుంబాన్ని పోషించుకోవాలి వచ్చి రిహార్సల్స్ చేయాలి మాకు కూడా నందిలో మేము నాటకం ఇచ్చారు మేము సెలెక్ట్ అయ్యాం ఆ నందిలో మాకు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలనే అవకాశం వెళ్ళుకుంటారు అవకాశాలు ఆశ ఉంది కానీ వాళ్ళకి ఆ ఆశ నెరవేర్చుకునే అవకాశం లేకపోతుంది అలాంటిది ప్రభుత్వం వారు కూడా వృత్తినే నాటకాలనే వృత్తిగా పెంచుకున్న వారికి ప్రభుత్వం చేయూత చాలా చాలా ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు నేనున్నానండి నేనంటే ఏదో నాటకాల నుంచి ఆడుకుని నా అదృష్టం బాగుండి ఏదో సినిమాలకు వచ్చి ఏదో రెండో మూడు సినిమాలు చేసుకుని సంవత్సరానికి ఒక నాలుగైదు సినిమాలు చేసుకుని నేను హ్యాపీగా నా కుటుంబం వరకు బ్రతికేస్తుంది అలాగే కాదు కదా నాకులాగా అందరికీ రావాలి కదా అదృష్టం అలాగే అదృష్టం లేని ఆర్టిస్టులు ఆ నాటకాన్నే వృత్తిగా ఎంచుకుని ఉద్యోగాలు లేక తర్వాత అందులో పాపం కుటుంబాల్లో అలసిపోయి సతమతి అయిపోయే కళాకారులు చాలా మంది చాలా చాలా ఎక్కువగా ఉన్నారు అలాంటి వారిని ప్రభుత్వం చాలా బాగా మంచిగా ఆదుకోవాలి ఆ నంది నాటకాలు కూడా ఒక టైం పెట్టండి కళాకారులకే ఆడాలి అనేది టైం పెడితే ప్రతి కళాకారుడు వచ్చి నాటకాలు ఆడతారు ఆ మీరేమో ప్రభుత్వం వారేమో అట్లాంటివి చూడలేదు చూడకుండా ఒక ఉద్యోగస్తులు వచ్చి వాళ్ళకే మంచి అవకాశాలు ఇచ్చి వాళ్లే నంది నాటకాల్లో నంది కొట్టుకుని వాళ్లే ప్రైజులు కొట్టుకుంటే ఆ వృత్తినే ఎన్నుకున్న కళాకారులు ఏమైపోతారు అది మాత్రం ప్రభుత్వం వారిని బాగా ఆలోచించాలని ఆలోచించి కళాకారుల మీద వృత్తి కళాకారుల మీద మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం వారిని మనసారా వేడుకుంటున్నాను అదేవిధంగా మీరు చెప్పింది ఏదైతే ఉందో అది 100% కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మాధ్యమం ఇటు ఫ్రీగా టీవీల ద్వారా 50 రూపాయలు 100 రూపాయలు టికెట్లతో సినిమా థియేటర్ల ద్వారా దొరుకుతోంది కాబట్టి దాదాపు నాటకాలకు ఆదరణ తగ్గిందని అనుకోవాలి జనరల్ గా ఇటువంటి పరిస్థితి కాస్త మెరుగవుతే బాగుండు అనేటటువంటి ఆలోచన అందరికీ కూడా ఉంది ఎందుకంటే దీనిపై మీ అభిప్రాయం ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ టీవీ ఉంది కాబట్టి టీవీలో ప్రతి ప్రోగ్రాం మనం ఆనందంగా చూడొచ్చు పడుకుని చూడొచ్చు కూర్చుని చూడొచ్చు కానీ నాటకం ఎందుకంటే ఒకరోజే వేస్తారు అది కూడా మనం ఎందుకుని ఏ పోటీల్లోనో లేకపోతే ఏ దేవుడి ఉత్సవాల్లోనో ప్రోగ్రామ్స్ లోనో నాటకాలు జరిగేటప్పుడు ప్రతి ప్రేక్షకుడు నాటకాన్ని చూడాలి నాటకంలో ఉన్న చాలా నీతి ఉంది వాళ్ళు కష్టపడి ఆ నాటకం నేర్చుకుని ఒక గురువు దగ్గర ఎన్నో అహోరాత్రులు వాళ్ళు అలసిపోయి నాటకం నేర్చుకుని ఆ స్టేజ్ మీద ప్రదర్శించేటప్పటికి ప్రజలు లేకపోతే వాళ్ళకి చాలా నిరుత్సాహం వస్తుంది మమ్మల్ని ప్రజలు ఆదరించట్లేదని ఆ నిరాశ ఎక్కువైపోతుంది కళాకారులకి అలా కాకుండా ప్రతి ప్రేక్షకుడు ఎందుకంటే సినిమా చూడాలనుకోండి మనం ఈ రోజున చాలా సీడీలు వచ్చేసినాయి మన చిన్నప్పుడు సీడీలు కూడా మనం ఇంట్లోకి టీవీలో ఒక డీవీడీ ద్వారా ఒక సినిమా వేసుకోవచ్చు ఒక సీడీ తెచ్చుకుని కానీ నాటకం అలాంటిది కాదు నాటకం దొరకదు అసలు ఎవరికి నాటకం చాలా మహోన్నతమైన కళ అది ఎందుకంటే నాటకం అంటే నాటకంలో చాలా 10 మంది ఉంటాం నాటకం సంబంధించి ఒక నీతి ఒక భక్తో ఒక లేతే మన ఒక సంసారం దాని గురించి ఉంటుంది అలాంటిది మనం ఆ పిల్లలకు కూడా ఇప్పుడున్న పిల్లలకి నాటకాలంటే ఏంటో తెలియదు ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నాను చింతామణి నాటకం అంటే ఏంటి ఆంటీ అని అడుగుతారు ఇక్కడ కానీ అసలు నాటకం అంటే ఏంటో తెలియదు అలాంటప్పుడు ఈ రోజు చూడండి వైజాగ్ లో ఇప్పుడు పౌరాణిక నాటకాలు అంతరించిపోతున్నాయని వైజాగ్ సంస్థ వారు ఇప్పుడు పౌరాణిక నాటకాలు ఈ కూచిపూడి నృత్యాలు భరతనాట్యాలు తోలు బొమ్మలాట్లు ఇవన్నీ పెట్టి మళ్లీ పూర్వపు కళలు ఉన్నాయి అవి అంతరించకూడదు అని వైజాగ్ వారు ఇప్పుడు ఈ ఉత్సవాలు ప్రారంభించారు ఆ నాటకాలు పౌరాణిక నాటకాలు చింతామణి శ్రీకృష్ణ తులాభారం గయోభాఖ్యానం కురుక్షేత్రం హరిశ్చంద్ర ఇలాంటి నాటకాలు మహోన్నతమైన నాటకాలు ఉన్నాయి ఆ నాటకాలకు పిల్లలకు చూపించండి ఎందుకంటే కళలు అంతరించిపోతున్నాయి తర్వాత నష్టం ఏంటంటే కళాకారులు ఉన్న దేశంలో గాని ఎక్కడున్నా సరే ఆ ఊర్లో కళాకారులు ఉన్న ఊర్లో అష్టైశ్వర్య ఆరోగ్య భోగభాగ్యాలు దొరుకుతాయట కళాకారులు
దైవం లాంటి వాళ్ళు వాళ్ళు నటరాజు పుత్రులు వాళ్ళు ఒక నటరాజు పుత్రులు అంటే దైవం అంశం కలవారికి ఆ కళ అబ్బుతుంది కళాకారులను ఉన్నతంగా చూడండి ఆ తర్వాత కళాకారుల ఆశలు నెరవేర్చండి కళాకారులను ప్రోత్సహించండి ఆ కళాకారులకి చేయూతగా ఆడియన్సే ఇవ్వాలి ఎందుకంటే భక్తుడికి దేవుడు ఎంతటి వాడో ఆ కళాకారులకి ప్రజలు దేవుడి కంటే గొప్పవారు మీరే వాళ్ళకి తల్లి తండ్రి సమస్తం కాబట్టి కళల్ని బాగా ఆదరించాలని ప్రజలను నేను మనసారా కోరుకుంటున్నాను అమ్మ అదే విధంగా చింతామణి శ్రీకృష్ణ తులాభారం ఈ రెండు కూడా దాదాపు అంటే మీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్స్ గా నిలిచిపోయినటువంటి నాటకాలు దానిలో చింతామణిలో చింతామణి క్యారెక్టర్ అదేవిధంగా శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ క్యారెక్టర్ ఈ రెండింటి నుంచి రెండు క్యారెక్టర్ల యొక్క వైవిధ్యం ఏంటి అసలు రెండు క్యారెక్టర్లు తర్వాత చింతామణి క్యారెక్టర్ పరంగా ఏదైనా ఒక మంచి సన్నివేశం గాని ఒక పద్యం గాని సత్యభామ శ్రీకృష్ణ తులాభారం నుంచి ఏదైనా సత్యభామ క్యారెక్టర్ తరఫు నుంచి ఏదైనా ఒకటి మా ప్రేక్షకుల కోసం సత్యభామ తులాభారంలో సత్యభామ వేషం ఎట్లాంటిదంటే ఆవిడ కూడా స్వార్థపర్రాలు నా భర్త శ్రీకృష్ణుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్లకూడదు నేను మహా అందగత్తిని నేనుండగా ఎంతమంది ఎందుకు రుక్మిణి జాంబవతి వీళ్ళందరూ ఎందుకని ఆవిడ పాప అమాయకురాలన్నమాట అమాయకమైన ప్రేమతో ఉంటది ఆవిడ ఒక రకమైన గర్వంతో హుందా అయిన గర్వంతో ఉంటది అమాయకత్వంతోటే ఉంటది కాని అది నిజమైన ఇది కాదు పాపం ఆవిడ ఆవిడది నిజమైన ప్రేమ ఆ అమాయకత్వంలోనే నిజమైన ప్రేమ కృష్ణుడు నా భర్త ఆయన నా దగ్గరే ఉండాలని వీళ్ళందరినీ చిన్నచూపు చూస్తా ఉంటది ఆవిడ పాపం కాని అదేమి కాదు ఆవిడకి చెప్తాడు లాస్ట్ అని చెప్తాడు కృష్ణుడు అందరూ ఒకటే నాకు సమానం అట్లాగే నువ్వు కూడా ఆ సత్య అని చెప్తాడు ఫస్ట్ ఈవిడ ఒక పద్యం అంటది శ్రీకృష్ణ వారి దగ్గర ఉద్యానవనంలో వాళ్ళు విహరిస్తా ఉంటారు అక్కడ చెప్తా ఉంటది అన్నమాట శ్రీకృష్ణ వారికి